నీ ఫేస్బుక్ లమ్మన్ను వడా ఎప్పుడు చూడు అట్లనే మూతి పెడతావు, ఏమొచ్చి పాడైందిరా? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు పొద్దున్న దాకా గండ్లనే దుంకులాడతావు. పాషి ముఖాలతో పండ్లు కిలించుకుంటా ఫోటో దిగి పెడితే కాకా నీ పాషి పండ్లు సూపర్ అని ఒకడు, నడిమిట్లా పన్నూసిపోయింది బొక్కలు ఎట్లా కనుకుతావు అని ఇంకొకడు, లైకుల కోసం కామెంట్ల కోసం నిమిషంకో పారి తెరిచి చూసుడు, కానీ ఫేస్బుక్ వాడు అంటే ఇగో గిట్లా. అవును, ఫేస్బుక్ చేసిన పెండ్లే ఇది. పిల్ల పేరు ప్రభ, ఊరు సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట. చిన్నతనంలోనే అమ్మానైనలు కాలం చేస్తే ఊరోళ్ళ సాయంతో అనాథాశ్రమంలోండి 10 దాకా చదివింది. ఇప్పుడు కూలీనాలి చేసుకొని బతుకుతుంది. మరి ఒంటరి బతుకు ఎన్ని రోజులు? ఈ ముచ్చట నా కలం అక్షర సత్యం అనే ఫేస్బుక్ సంఘానికి తెలిసింది. సంబంధం చూసుకుంటే పెళ్లి ఖర్చులు మేం పెట్టుకుంటామని ముంగట్టుకొచ్చిండ్రు. ఈ అన్నతోని లగ్గం ఖాయమైతే పద్ధతి ప్రకారం ఏమేం చేయాలనో అవన్నీ చేసిండ్రు. బీరువా, మంచాలు, ఫ్రిడ్జు, కూలరు, డ్రెస్సింగ్ టేబుల్, బడి బాసన్లు, కుట్టు మిషిని, అది ఉంది ఇది లేదు అనకుండా అన్ని పెట్టిండ్రు. ఒక్క మాటలు చెప్పాలనంటే సొంత చెల్లె పెండ్లు ఎట్లా చేస్తారో గట్లా చేసిండ్రు అన్నలంతా కలిసి. మంచి కార్యానికి మేం కూడా ఆసరైతామని ఇంకా కొందరు సాయం చేస్తే సంబురంగ పెండ్లై అనాథ అమ్మాయి ఓ ఇంటికి కోడలైంది. ఇంత గొప్ప పని చేసిన ఫేస్బుక్ దోస్తులకు, ఆసరైన వాళ్ళందరికీ తీన్మార్ వార్తల తరపున శనార్తులు.